టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. విజయవాడ ఎంజీ రోడ్లోని శ్రీ శేషసాయి కళ్యాణ మండపంలో వసంతం హస్తకళల ప్రదర్శనను హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్ సెక్రటరీ రంజన, మెంబర్ పద్మశంకర, రేవంతి, శైలజ, పద్మ ధనేకుల ఇతర మెంబర్లు పాల్గొన్నారు. క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రకాల చీరలను, వాటి నైపుణ్య పనితీరును హోంమంత్రి సుచరిత పరిశీలించారు. ఈ ప్రదర్శనలో అన్ని రాష్ట్రాల నుంచి మంచి ఉత్పత్తులను ఏర్పాటు చేశారు. అగ్గిపెట్టెలో దాగి ఉండే చీర నేయటం వాళ్ళ గొప్పతనం. చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులను మనం చూస్తున్నామని, అటువంటి కళాకారులను ప్రోత్సహించేలా క్రాఫ్ట్ ఎక్స్పో ఎగ్జిబిషన్ను మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చేనేతల నైపుణ్యం ప్రతిభ చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది చేనేత కళాకారులు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నారన్నారు. ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేస్తున్నారన్నారు. ప్రజలు కూడా చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి ఆదరించాలని కోరుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుకు దూసుకుని వెళ్తా ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా ఇస్తున్నటువంటి అనేక ప్రోత్సాహాల వల్ల ఈరోజు చేనేత రంగం మరింత ముందుకోవాలని చెప్పేసి ఆర్థికంగా బలపడాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనకు వేసవి వస్తేనే చేనేత వస్త్రం గుర్తొస్తుంది. మనందరికీ నేత అంటేనే చలవ అనుకుంటాం. అలాంటి నేత వస్త్రాలను మరి ఆ నేతన్న బతుకులు కూడా బాగుండాలి. మనకి చలవనిచ్చేటువంటి నేతన్న బతుకులు బాగుండాలంటే మనం ఈ యొక్క వస్త్రాలను ఎంతో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రభుత్వం కూడా ఈరోజు నేతన్నలకు అండగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనేటువంటి కార్యక్రమమే కాకుండా ఈరోజు ఆత్మ వస్త్ర సముదాయాన్ని కూడా సహకారంతో ఎంతో ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. మనమందరం కూడా చేనేతను ప్రోత్సహిద్దాం. ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు కౌన్సిల్ అందరికీ సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. దేశంలో చేనేత పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా వేరే దిశగా ఉన్న వస్త్ర సముదాయం అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత చీరను నేసినటువంటి ఘనత మన నేత కార్మికులకు దక్కుతా ఉంది. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో అనేక రకాల వస్త్రాలను నేయడం జరుగుతూ ఉంది. మరి మనం చూస్తే ఇంత చక్కని పనితనం ఉన్నటువంటి నేత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరి వాళ్లకు ప్రోత్సహించి వాళ్ళ ఉత్పత్తులకు మంచి అంటే అందరికీ తెలియజెప్పేలాగా అన్ని వస్త్ర సముదాయాల్ని ఒకే వేదిక మీద తీసుకుని వచ్చి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయడం, మరి వాళ్ళని ప్రోత్సహించేలాగా ఈ క్రాఫ్ట్ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి మీరు కూడా మనం చాలా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజా